ఎంపీ సుజనా చౌదరి. రాజకీయం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారిపోతుంది. కొన్నాళ్ల క్రితం ఈయన టీడీపీని వీడి బీజేపీలో చేరి చంద్రబాబుకు పెద్ద షాకే ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి ఆర్థిక వనరులు సమకూర్చిన పారిశ్రామికవేత్తగా సుజనా చౌదరి ఉండేవారు. ఆయన రాజకీయ నాయకుడిగా మారింది కేవలం 5-6 ఏళ్ల క్రితమే. చంద్రబాబు ఏపీ సీఎంగా అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే సుజనా చౌదరిని రాజ్యసభ ద్వారా ఎంపీ చేశారు. ఆ తర్వాత ఏకంగా కేంద్ర మంత్రిని చేసేశారు. వ్యాపారాలు తప్ప రాజకీయాలు ఏం చేస్తారులే అనుకున్న వారికి సుజనా చౌదరి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీకి జంప్ అవడమే కాకుండా ఏకంగా రాజకీయాల్లోనూ డైనమిక్గా ఉంటున్నారు. బీజేపీలో చేరగానే సుజనా చౌదరికి చంద్రబాబు పాలనలోనూ లోపాలు కనబడుతున్నాయట. తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో తప్పొప్పులు ఎంచుతున్నారు. తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యమే ట్రాక్ తప్పిందంటూ చెప్పుకొచ్చారు. పోలవరంపై సుజనా చౌదరి మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా కాలయాపన చేయడంతో ట్రాక్ తప్పిందని కామెంట్ చేశారు. మరి చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తుంటే అదే పార్టీ తరపున కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి ఏం చేశారో మరి. అప్పుడు ఉన్న సుజనా చౌదరి మౌనంగా ఉండి ఇప్పుడెందుకు తెగ మాట్లాడేస్తున్నారో అర్థం కావట్లేదో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు పరిపాలనలోని లోపాలను ఎంచుతున్నారు. మొన్న పార్టీ మారే ముందు అచ్చం ఇలాగే సుజనా చౌదరి చంద్రబాబుపై బీభత్సమైన కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్ బీబీ హరిచందన్ను కలిశారు. రాజధాని పట్ల రైతులు తీవ్ర ఆందోళన ఉన్నారంట. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై చేసిన ప్రకటన నెల రోజులు గడుస్తున్న ఈ నేపథ్యంలో జగన్ ఇంకా స్పందించకపోవడం దారుణమంటూ అంటున్నారు సుజనా చౌదరి. అక్షరాలు నేర్చుకున్న వారిని ఎలా మోసం చేస్తారో అధినేత చంద్రబాబు నుంచే సుజనా చౌదరి బహుశా నేర్చుకుని ఉంటారులేండి. అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు చేసే పనులను పసిగట్టిన సుజన అచ్చం కాపీ కొట్టేశారు. అందుకే టీడీపీ ఓడిపోవగానే బీజేపీలోకి దూకేశాడు. రేపొద్దున బీజేపీ పార్టీ పరిస్థితి బాగాలేకపోతే అప్పుడు మళ్లీ వేరే పార్టీ వైపు దూకేస్తాడు. బాబోయ్, ఇది చంద్రబాబు టీం అంటున్నారు నెటిజన్లు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా చేసే వాళ్లు పదవుల గురించే ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి ఆలోచించే వాళ్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒక్క సీఎం జగన్ తప్ప. దివంగత నేత మరణం తర్వాత జగన్ను తొక్కడానికి అనేక రకాలుగా హింసించారు. జగన్ కూడా ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. సోనియాగాంధీ లాంటి సీనియర్ కాంగ్రెస్ అధినేతలపై తన స్వరమెత్తిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ రోజు జగన్ను జైల్లో వేసేశారు. అవినీతి అవినీతి అంటూ జగన్ పేరును పత్రికల్లో మధ్యమాలలో చూపిస్తూ మానసికంగా కృంగదీశారు. అయినా పట్టుదలతో జగన్ ముందుకే వెళ్లారు తప్ప వెనకడుగు వేయలేదు. అన్నీ భరించారు, అనుకున్నది చేస్తూ పోయారు. నేడు ఆ మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ నవ యుగ ముఖ్యమంత్రిగా తనదైన శైలితో ముందడుగు వేస్తూ ప్రపంచానికే ఒక ఐకాన్లా మారాడు. ఏ మనిషి అయినా అనుకుంటే చేస్తారు, కాని ముందు అనుకోవాలి. అనుకోకుండా ఏది చేయలేం. ఆలోచన చేస్తూనే ఇది జరగదేమో అంటూ నిరాశ పోతుంటారు చాలామంది. అలా కాకుండా ప్రతి దాంట్లో ధైర్యంతో ముందుకు వెళ్లి విజయాన్ని ముద్దాడాలి. ఎంతటి సమస్యనైనా తెలివితో ధైర్యంతో ఎదుర్కొంటే విజయం మీ సొంతం అవ్వక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టేసేయండి. అలానే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ మీ ముందుకు మా ఈ న్యూస్ 220 ఛానల్.